శుభమయ్యారు. మిథున రాశి వారికి దశమ మాసం ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు మిత్ర లాభము, మిత్రుల వల్ల లాభాలు జరగడం, కొత్త కాంట్రాక్ట్స్ వల్ల మంచి ఫలితాలు రావడం, కొత్త అగ్రిమెంట్ల వల్ల లాభదాయకంగా ఉండడము, మీడియేషన్ వ్యాపారంలో సత్ఫలితాలు రావడము, బ్రోకరేజ్లలో సత్ఫలితాలు రావడము, మీడియా రంగం వారికి అధికమైన లాభాలు రావడము, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి, అదే కళారంగంలో ఉన్న హీరోలు హీరోయిన్లు అంటే కళాకారులందరికీ కూడా లాభదాయకంగా ఉండే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా ప్రత్యేకంగా వీళ్ళకంటే ఆరోగ్య విషయంలో కూడా కొంత తీసుకుంటున్న జాగ్రత్త వల్ల సత్ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అంటే ఆ మాటలు మాట్లాడి మధ్యవర్తితో వహించే దాంట్లో కూడా కొంత సఫలీకృతంగా అయ్యే అవకాశం కనబడుతుంది పూర్తిగాను. డిసెంబర్ మాసంలో మనకి ఏంటంటే వీళ్ళు ప్రత్యేకించి చూసుకున్నప్పుడు అకాలంగా కొన్ని కొన్ని నష్టాలు జరుగుతున్నట్టు అనిపించినప్పుడే కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించగలిగితే మాత్రం సత్ఫలితాలు ఉండే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఇది కాకుండా కొన్ని కొన్ని కర్మలు చేయడం వలన, అంటే గోదానం చేయడం వలన, గోసేవ చేసుకోవడం వలన, అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వలన సత్ఫలితాలు ఉండే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఇది కాకుండా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే కాకుండా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం ఒక 5% లాభదాయకంగా కనబడుతోంది. మిథున రాశి వారిలో ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకు, స్టీలు సిమెంట్ ఐరన్ కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశీ యానం విద్యా కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం సత్ఫలితాలు బాగా కనిపిస్తున్నాయి. ఇది కాకుండా ప్రత్యేకించి హోటల్ ఇండస్ట్రీ వారికి, ఫార్మసీ ఇండస్ట్రీ వారికి, డైరీ ఫార్మ్ పెట్టుకున్న వాళ్ళకి, పవర్ ప్లాంట్స్ మొదటి వ్యాపార వ్యవహారంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం చక్కటి ఫలితాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ మిథున రాశి వారు ఈ నెల ప్రత్యేకించి విష్ణు సహస్రనామం కానీ నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు శని యొక్క ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సప్తమంలో ఉన్న శని యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంది. శని దృష్టి వలన కొంతవరకు నీరసించే అవకాశం ఉంటుంది. పని చేస్తారు లాభం ఉంటే కానీ నీరసం ఉండి కొంత అనారోగ్యం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి విష్ణు సహస్రనామం చేస్తే సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం మీ యాదు.